అందరికీ నమస్కారం. గడిచినటువంటి 2 రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసినటువంటి సందర్భంలో వారి పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని రేపు 2024 ఎన్నికల్లో వారి ఆలోచనల్ని అంతా కూడా చాలా వివరంగా వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడినటువంటి విషయాలు కానీ నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి విషయాలను కానీ వీటన్నిటిని చూసిన తర్వాత ఇక మన పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. రాజకీయంగా నా వల్ల కాదు, నేను పార్టీని నడపలేను, నేను ఒంటరిగా పోటీ చేయలేను, నేను నాకు ఎవరి తోడో కావాలి లేదా ఎవరి సహాయానికో వెళ్తాను లేకపోతే ఎవరి కూలుకో వెళ్ళిపోతాను అనేటువంటి విధంగా వారు చెప్పినటువంటి మాటలను కూడా నిన్న ఈరోజు చూసాం. ఈరోజు ఏదో మండల స్థాయి ఇన్ఛార్జీలు జిల్లా స్థాయి ఇన్ఛార్జీలతో సమావేశం అని చెప్పి వార్తలు చూశాను. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకి ఎలాగా అధ్యక్షులు లేరు, కనీసం 10 జిల్లాలు 13 జిల్లాలకి అయినా అధ్యక్షులు ఉన్నారంటే వాటికి అధ్యక్షులు లేరు. మరి 10 జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలకి అధ్యక్షులుగా లేనటువంటి సందర్భంలో ఈ మండల అధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియ అడుగుతాను. అంటే వీరు చెప్పినటువంటి మాటల్ని నేను ఈ రకంగానే రాజకీయం చేయబోతున్నాను, నా విధానం ఇది, దీనికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని అంగీకరించాలనేటువంటి మాట చెప్పించడానికి ఈరోజు సమావేశాన్ని వారు సమావేశపరిచినట్టుగా కనబడతాం. ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకి, కరెక్ట్గా 1 ఏడాది. మేము దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని. ఎందుకు చెప్తా ఉన్నాం, మాకు రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించాల్సినటువంటి అవసరం, ఏం జరుగుతుందో ప్రత్యర్థులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి సందర్భంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడు, ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం. మేము ఆ మాట అంటే ఓ రోజు కాల్ చూపించాడు, ఓ రోజు చెప్పి చూపించాడు, ఇప్పుడేం చూపిస్తాడు, ఇప్పుడు ఏమని చూపిస్తే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూపించాలి ఆయనకి. వీరు చేసినటువంటి ఈ రాజకీయాన్ని చూసో లేదా ఈయన చేస్తున్నటువంటి నిర్ణయాలను చూసో పూర్తిగా రాజకీయంగా బట్టలిప్పేశాడు మొత్తం, సిగ్గు సరం అన్నీ వదిలేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా వెనకాతలు వస్తున్నటువంటి వారు ఏమనుకున్నా పర్లేదు, నన్ను ఒక యాక్టర్గా చూసి అభిమానించేటువంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోతాను, నేను ఒంటరిగా పోటీ చేయను, నాకు ఆ బలం లేదు అని చెప్పి తేటతెల్లం చేశాడు. ఎందుకంట ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉన్నాయో, ఇంకా ఎవరికన్నా అపోహలు ఏమైనా ఉన్నాయేమో అన్నటువంటిది ఉండుంటే అవి నిన్న ఈరోజుతో అవి నివృత్తి అయిపోయినాయి. 140 స్థానాల్లో 2019 పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు లేవు. లింగిలింగం అనుకుంటూ ఒకటి గెలిచాడు, ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయాడు, వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏమో 6.80 6.8 6.9 ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రేపు మళ్ళీ
ఒంటరిగా పోటీ చేస్తే మన బలం ఏంటో అనేటువంటిది తెలిసిపోతుంది. మళ్ళీ చిచ్చుచిత్తుగా ఓడిపోతే మనకు వచ్చే జనం కూడా రావడం మానేస్తారు. దాని బదులు చంద్రబాబు నాయుడు ఓటమితో మన ఓటమిని కూడా కలిపేస్తే అయ్యో చంద్రబాబు నాయుడు వల్ల మనం ఓడిపోయింది తప్ప మన వల్ల మనం ఓడిపోలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఓ పక్క రాజకీయంగా ఆ సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సంచి సర్దేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఎంత ఇచ్చాడు అనేటువంటిది వారు చెప్పాలి. లేదు మా నేను నా సినిమాలకు ఎలా తీసుకుంటానో నేను ఎవరికి చెప్పాల్సిన సినిమాలు కూడా చెప్పాడు కదా మొన్న, నేను ఒకరోజు సినిమాలో యాక్ట్ చేస్తే ఒకరోజు డేట్ ఇస్తే 2 కోట్లు ఇస్తారని చెప్పి 1 కోటి రూపాయలు ఇస్తాడని చెప్పి మొన్న ఎక్కడ ఏదో సభలో సమావేశంలో చెప్పినట్టు చూసాం. అలాగే దీనికి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తారు చెప్పేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అమాయకంగా మిమ్మల్ని మీరు ఏదో చెప్పుకుంటారో కదా, నేను దైవాన్ సంబూదుని, నేను డెమి గాడ్, నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు ఒకరోజు. మొన్న మార్చిలో ఆయన ఆవిర్భావ సభలో నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులందరికీ కూడా పంగనామాలు పెట్టాడు. ఇది ఇక జనసేన కాదు, జెండాసేన కింద మారిపోయింది. అంటే వీళ్ళ పని ఏంటంటే అందరి జెండాలు మోయడం అన్నమాట. ఒక ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా, మొన్న 2019 ఎన్నికల్లో ఎవరు జెండాలు మోస్తారు, సిపిఐ జెండా మోసో, సిపిఎం జెండా మోసో, బిఎస్పి జెండా మోసో, 2014 ఎన్నికల్లో ఎవరు జెండా మోసో, అప్పుడు తెలుగుదేశం జెండా మోసో, బీజేపీ జెండా మోసో, 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీ జెండా మోస్తున్నాం. ఇప్పుడేమో బీజేపీ తెలుగుదేశం ముగ్గురు పోతే ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మళ్ళీ కూలి పని వెళ్ళడానికి మళ్ళీ ఆ జెండా కూలీలుగా పనిచేయడానికి సిద్ధపడిపోయాడు. పవన్ కళ్యాణ్ని నమ్మి ఆ జనసేన పార్టీలో మేము జన సైనికులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వారు ఇక జన సైనికులు కాదు, ఇక మీరు జెండా కూలీలు. మీ పని ఆయన ఎవరి పేరు చెప్తే లేదా ఎవరు జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే తప్ప మీకంటూ ఒక నాయకత్వం కానీ, మీకంటూ ఒక కోరిక కానీ, లేదా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలని చెప్పి మీరు పడుతున్నటువంటి తపన కానీ మీకుంటే ఉంటుందేమో కానీ పాపం ఆయనకి ఏం చేయమంటారు? పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి కోరిక మీకెందుకయ్యా? మళ్ళీ తిరిగి ఇందులో ఏంటి, ఒక సందర్భంలో కాపులన్న ఓట్లేయాలంటాడు. కనీసం రాష్ట్రాభిమానం లేదు, దేశమని లేదు, కనీసం కులాభిమానం అన్న ఉండాలి కదా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడతాడు. అంటే మీ ఐడియా ఏంటి, ఏదో రకంగా కాపులందరినీ కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళనో లేకపోతే మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళనో లేదా మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారినో ఈ కాపులందరినీ కూడా తీసుకుని వెళ్ళి కట్టకట్టి మూటకట్టి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడానిక దేనికి రాజకీయం? దేనికి ఒక రాజకీయ పార్టీ స్థాపించామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు అభిమానాన్ని చూరగొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ ప్రజలు ఒక నాయకుడి నుంచి ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాం. నువ్వు దేనికి రాజకీయ పార్టీ పెట్టావునంటే ఏమంటావు నువ్వు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాజకీయ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిని దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి పదవి నుంచి ఏదో రకంగా అధికారం నుంచి దించాలనేటువంటి దానికే నేను పనిచేస్తున్నానని చెప్పి చెప్తుంది సిగ్గులేదా? మళ్ళీ అంటాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వేరు, 83లో ఇంకో పార్టీ లేదు, అప్పుడు పార్టీకి అప్పుడు వాక్యూమ్ ఉంది, అప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు ఆ రోజు గెలిచాడు, ఈ సూక్తులన్నీ చెప్తున్నాడు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ? అప్పుడు 2 బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో లేవా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఓ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పటికి జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి ప్రెజెన్స్ ఉంది,
కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపించి పార్టీ స్థాపించినటువంటి 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో 151 సీట్లతో 51 ఓట్ల శాతంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలికేంటి? సినిమాలు రంగులు వేసుకుని సినిమాలు వేసుకున్నటువంటి వాడివి నువ్వు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఏం చేశాడు, ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి? చెప్పు, 4 రీజన్స్ చెప్పు. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నానా దరిద్రం రాష్ట్రాన్ని చేసేస్తే అన్ని మూసుకు కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాడు. అందుకే ఓడించేస్తామనేటువంటి మాట చెప్తున్నావు కాబట్టే నిన్ను అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మొన్న మీ అన్నీ వచ్చి ఒకటి చెప్పాడు కదా, ఏదో చెప్పాడు 35% ఓట్లు ఉన్నాయని. నువ్వు వచ్చి మన 18% అంటావు, ఆయన 30% ఒంటరికి పోటీ చేయండి తేలిపోద్ది, మీకు ఎన్ని ఎంత శాతం ఉందో. మీకు ఒంటరిగా అసలు మీ రాజకీయ పార్టీకి ఎంత శాతం ఓట్లు ఉందనేది ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు 175కి 175 పోటీ చేస్తే కదా తెలుస్తాయి. ఎంఐఎంకి 7 సీట్లు ఇచ్చారు, కనీసం నాకు అవి కూడా ఇవ్వలేదు. విజయకాంత్కి 18 సీట్లు ఇచ్చారు, నాకు అవి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? నువ్వు వెయిట్ చేసావు, ఎందుకు ఇస్తారు? ఒక రాజకీయ పార్టీ పెట్టి నాయకుడు అయిపోయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే 3 పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేయడమా? అంత సులువు అనుకున్నావా? అంత సులువుగా చేసేది రాజకీయం అనుకుంటే, రాజకీయం అయిపో నడిపేయడం లేకపోతే నాయకత్వం చేసేయడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేయడమా? ఇది కాదు. అసలు మాకంటే ఘోరం నాకు తెలిసి ఈ పార్టీకి మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటారేమో. ఈయన నమ్మి మనం ఏ కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టు. అది ఎవరికి వాస్తవాన్ని నాతో చాలామంది తెలిసినటువంటి వారు ఉన్నారు ఆ పార్టీలో, చాలామంది చెప్తున్నారు మా భవిష్యత్ ఏంటో మాకు తెలియట్లేదు, రేపు ఏం జరగబోతుంది, పాప వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, కనీసం ఈ రోజు తనని వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో. ఎందుకంటే ఆయన మాటలు విన్నారు కదా, మేము చెప్పింది ఎలాగా వాళ్ళకి నచ్చదు, వినబడదు, వాళ్ళకి అర్థం కాదు. ఎంత జరుగుతూ ఉన్నా లేదండి మా 175 పోటీ చేస్తాడండి. పోటీ చేయమని మేము కూడా కోరుకున్నామమ్మా. మీరు అనుకుంటున్నారు 175 పోటీ చేయాలని చెప్పి, మీ నాయకుడు అనుకోవాలి కదా, మీ నాయకుడిగా ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వారు ఇల్లు చూపులకి వెళ్ళారు కదా, ఈ ఇదేమంటారు మీ బంధం కుదరడానికి మొన్న ఒక రోజు వెళ్ళారు, దానికి ఒక 1 వారం రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏం మాట్లాడారో అది యాస్టీజ్గా ఈరోజు ప్రజల ముందు పెట్టాడు, వాళ్ళ పార్టీ నాయకుల ముందు పెట్టాడు, దానికి రాటిఫికేషన్ అడుగుతా ఉన్నాడు, నాకు బలం లేదని చెప్తా ఉన్నాడు. నాకు బలం ఉండుంటే 30 సీట్లు ఇస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిపోయాను అంటాడు. 30 సీట్లు ఇస్తే అయిపోతావు ముఖ్యమంత్రి? 6 సంఖ్యకి 7 సంఖ్యకి ముఖ్యమంత్రి అయిపోతావా? మళ్ళీ నాకు మనకు బలం లేనప్పుడు మన వాళ్ళకి అడుగుతాం ముఖ్యమంత్రి అని అంటాడు. అది కనీసం ఒక ఎజెండా లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఎందుకు మనకు పార్టీ హ్యాపీగా నువ్వు అన్నట్టు ఒక రోజు కూడా వస్తుంది కదా సినిమాలో, అదే బాగుంటుంది కదా మనకి, స్పెషల్ ఫ్లైట్లు, రెసిడెన్షియల్ స్వీట్ రూములు. మొన్న ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరు చెప్తున్నాడు, ఆయన మేము ఫోన్ చేయలేమండి 6 గంటల అంటే 10 గంటలకు వస్తుంటాడు. సరే పోనీ, ఆయన 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 ఇష్టం, అది ఎప్పుడు వస్తాడు. ఆ విలాసవంతమైనటువంటి జీవితం అదే బాగుంది కదా. ఎందుకు ఇక్కడ ప్రజలను వచ్చి మోసం చేసి, నేను నమ్ముకున్నటువంటి కొంతమంది ఆ పార్టీ నాయకులు మోసం చేసి, వాళ్ళ భవిష్యత్ ఏంటో తెలియక ఇలా అందరినీ రేపు కట్టకట్టి తీసుకుని వచ్చి రేపు ఆ తెలుగుదేశం పార్టీ జెండాలు మోయించడానిక. ఒక రాజకీయ పార్టీని స్థాప మళ్ళీ అంటే 2019 నుంచే నేను ప్రత్యక్ష రాజకీయాలు ఏదో సీరియస్ రాజకీయాలు చేస్తున్నానని చెప్పి, మరి దానికి ముందు చేసిన 10 సంవత్సరాలు లేట్, మరి ఇది 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు దానికి పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన వాడు, రాజకీయం కాదు. ఆయన కొడతాను ఈయన కొడతాను అన్న మాటలు మాట్లాడేది రాజకీయానికి కాదు.
2014 నుంచి 19 వరకు చేసింది రాజకీయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆ రోడ్ల వెంబడి తిరిగినటువంటిది అప్పుడు ప్యాకేజీలు తీసుకొని అది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి నీకు రాజకీయం వచ్చింది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నీకు సమస్యలు గుర్తొస్తానంటే ఆయన గుర్తొస్తారట. ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకో, తర్వాత మిగిలిన ప్రజల సమస్యలు తీర్చుదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద, అనేక ప్రాంతాలకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏదో సందర్భం, ఇప్పుడు ఆ వారాహి ఏమవునట్టు అది మర్చిపోయింది. అది ఎక్కడ ఉంది? ఆ వారాహి ఎక్కడ ఉంది బాబు? ఎప్పుడు జనవరి 26 లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టాడు, ఆ వారాహి షడ్కి వెళ్ళిపోయింది. మధ్యలో ఎప్పుడు ఒకటి తీసుకుని వచ్చాడు, అది ఎక్కడికి పోయింది. మళ్ళీ అంటాడు డిసెంబర్లో వస్తే జూన్లో వస్తాడట, ఏప్రిల్లో వస్తే డిసెంబర్లో వస్తాడు. ఏంటి రాజకీయమైన వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు, నాయకత్వం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల తాలూకు మనల్ని పొందాం అనుకున్నప్పుడు నువ్వే చెప్తున్నావు నా దగ్గర నన్ను చూడడానికి వస్తున్నావు ఓట్లు వేయట్లేదని. ఎందుకు మరి మనకు చెప్పు, ఎందుకు ఈ చెడ్డ పేరు? మళ్ళీ ఇంకోసారి పోటీ చేసి మళ్ళీ ఇంకోసారి ఓడిపోయి ఎందుకు అంతమందితో మాట అనిపించాం? ఏదో మాకేదో మా కులం అని చెప్పి అభిమానంతో మేము ఏదో నిన్ను తిరుగుతుంటే మేము బలిపోతున్నాం. రేపు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ మాతో తిట్టించుకొని మళ్ళీ అందరూ చూసి అరే మీ ఓడి ఓడిపోయారా అని చెప్పని అంటుంటే ఎక్కడ భరిస్తాం చెప్పు? ఎందుకు మనకు అవసరం లేనిది, మనకు సంబంధం లేనిది, మనం చేయలేనిది? మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఇవి చేసుకుంటే బెటర్ కదా మనకి? మనకు ఆరితేరినటువంటి కొన్ని ప్రావీణ్యం ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మనకి, దాంట్లో మనల్ని బీటౌట్ చేసేవాడు ఎవడు లేడు. సో అందులో మనం దేంట్లో సిద్ధాస్తులం అయితే అందులోనే మన జీవితం పెట్టుకోవాలి. మనకు సంబంధం లేనటువంటి అంశాల్లో దూరి, మాకేదో సినిమా క్రేజ్ ఉంది కదా, మనం చూడడానికి జనం వస్తున్నారు, ఈ జనం అంతా తీసుకుని వెళ్ళి మూట కట్టి చంద్రబాబు నాయుడికి అమ్మేద్దాం, దీనికి రేటు కట్టేస్తావా? ఈరోజు నీకు ఆ సినీ స్టార్డమ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి వచ్చిందంటే ప్రజల వల్ల వచ్చింది. ప్రజలు ఆ టికెట్ కొనుక్కొని నీ సినిమా చూస్తున్న దానివల్ల వచ్చింది. వాళ్ళని కూడా మోసం చేసేస్తావా? సో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇందులో చాలా క్లారిటీ ఉంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మొదటి నుంచి ప్రజలకు చెప్తా ఉన్నాం, మా పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తా ఉన్నాం, జరగబోయేటువంటి రాజకీయం చెప్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ అనేటువంటి దానికి ఎజెండా ఉండాలి, విధానం ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. నమ్ముకున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళని భుజాలు మోసుకొని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉండాలి ఒక నాయకుడికి. ఇవేవి మనకు లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ?